తెలంగాణ వస్తే అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాలు అనేది ప్రజలకు అందుతున్నాయా లేదా ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి అసలు డెవలప్మెంట్ అనేది ఏమైనా జరుగుతుందా అసలు చాలా సంతోషం యోయో టీవీ వాళ్ళు ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రెండు మాటలు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినందుకు మీకు మీ యాజమాన్యానికి ప్రేక్షకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏ ఆకాంక్షలతో ఏర్పడ్డదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఏంటో ఈరోజు జగమెరిగిన సత్యం రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంటు ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తులు పన్నెండు వందల యాభై మంది అమరులైనటువంటి విషయం దాని తర్వాత మలి ఉద్యమంలో సకల జనుల సమ్మె విద్యార్థుల సమ్మె ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ కావాలనేటువంటి నాలుగు కోట్ల జనం ఆకాంక్షను అనుగుణంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు సరే తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి పట్టం కట్టారు మేము దాన్ని కాదనలేము మేము కూడా రెండు వేల నుంచి రెండు వేల ఆరు వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులతో అభివృద్ధి అనేటటువంటి అద్దాన్ని చూపించి ప్రతిరోజు మేము అభివృద్ధి చేశాము అభివృద్ధి చేశాము అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రజలు అంటున్నటువంటి మాటలు ఈరోజు మనం కాదనలేకపోతూ ఉన్నాం దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా సిఎల్పి నాయకుడు ముప్పై తొమ్మిది నియోజకవర్గాలలో పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత కానీ అంతకన్నా ముందు ఈ దేశంలో నఫ్రత్ చోడో భారత్ జోడో అనేటువంటి నినాదంతో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన ఆరు మాసాలు వేలాది లక్షలాది మంది రైతులతో కార్మికులతో నిరుద్యోగులతో విద్యార్థులతో ప్రజలతో మమేకమై కలిసి ప్రయాణం చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు ప్రజలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా మంచివారు తెలంగాణ ప్రజలు రెండుసార్లు కేసీఆర్ గారికి పట్టం కట్టినరు ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ రెండు మూడు మాసాల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికలు వచ్చే కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేపు అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో ప్రజలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ఆరు గ్యారంటీల్లో కూడా అనేకమైనటువంటి అంశాలు ఈ ఆ అంశాలను క్రోడీకరించి రైతుల దగ్గరికి నిరుద్యోగుల దగ్గరికి మహిళల దగ్గరికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయాలు ఆ ఆరు గ్యారంటీల్లో సోనియా గాంధీ గారు పదిహేడవ సెప్టెంబర్ నాడు ప్రకటించిన తర్వాత మా బాధ్యతగా మేము ఈరోజు ప్రజల్లో వెళ్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలను ఆదరిస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీలు రేపు ప్రతి ఒక్కదానికొకటి సంబంధం ఉన్నటువంటి మహిళలకు ఏదైతే అందులో పెట్టామో దాని తర్వాత రైతులకు ఏదైతే పెట్టామో దాని తర్వాత ఐదు వందల రూపాయల బోనస్తో పండించిన పంటకు ఎంఎస్పికి అదనంగా కొంటామని పెట్టాము నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల వృత్తిస్తామనేటువంటి విషయం పెట్టాము అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి ఇంటికి ఫ్రీ ఇస్తామనేటువంటి విషయం పెట్టాము ఈరోజు ప్రజలల్లో ఆలోచింపజేస్తుందనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా అయితే నిన్న సంతోషం మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు ముఖ్యమంత్రి గారి కూతురు ఎమ్మెల్సీ గారు మహిళా బిల్లు తానే తెచ్చానని మాట్లాడినటువంటి విషయాన్ని నేను టీవీలో చూశాను కేవలం మహిళా బిల్లు మీ వల్లనే వచ్చిందనేటువంటి విషయాన్ని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది తప్పు మహిళా బిల్లును ఆ రోజు పది సంవత్సరాల క్రితం యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పాస్ చేసినటువంటి విషయం మీకు తెలియదా కేవలం ప్రజలను చూసి రెచ్చిపోయి మాట్లాడేటటువంటి మాట్లాడు మాటలు మాట్లాడినంత మాత్రాన ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు అందుకొరకే మీరు ఎవరి మీద ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఏం చెప్తున్నారు అనేది ప్రజలు చూస్తలేరు అనుకోకండి ప్రతి అంశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు అందుకొరకే మీరు నిన్న మాట్లాడినటువంటి మాటలు రాహుల్ గాంధీ గారి మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మీరు మీరు చెప్పుకోండి మీరు ఏం చేస్తారు అనేటువంటిది మీరు మీరు చెప్పారు బంగారు తెలంగాణ అనేటువంటి విషయం ఏ ఇంటికి బంగారు తెలంగాణ వచ్చిందండి మీరు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిన్న ఏదైతే ర్యాలీ తీసి జురూ తీశారో దాంట్లో ఎవరికైనా ఒక్కొరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా లేకుంటే అందులో పాల్గొన్నటువంటి మహిళలకేమైనా మీరు సహాయం చేశారా మీరు అంతకన్నా ఎక్కువగా ఏ ఉద్యోగికి నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చారా మీరు నిన్ననే కదనండి టిపిఎస్సి మీరు రెండవసారి క్యాన్సల్ అయినటువంటి విషయం అది మర్చిపోయారా జనాన్ని చూసి పూర్చిపోవద్దండి ప్రజలు చాలా నిర్ణయం చేసే ప్రజలు దేవుళ్ళు ఈరోజు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంది అన్ఎంప్లాయీగా ఉన్నటువంటి ఉద్యోగులకు అవకాశం దొరుకుతుంది అనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రజలల్లో ఉంది అంతేకాదు ఈ మాట ఇంత ధైర్యంగా నేను ఎందుకు అంటున్నానంటే నిన్న మొన్న జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో మేము ఐదు గ్యారంటీలు ఇచ్చాం ఐదుటికి ఐదు అమలు చేస్తూ ఉన్నాం ఒక మాట మీకు చెప్తా ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలకు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారండి ఇవాళ మీ ఆశా వర్కర్లు ప్రతిరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు మీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు రోడ్ల మీద ఉంటా ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడలే నిన్న మీరు కేవలం కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని సోనియా గాంధీని క్రిటిసైజ్ చేయడం తప్ప మీకు ఇంకో లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం ఇంకోటి కర్ణాటకలో ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ అటర్లీ ఫ్లాప్ అయ్యాయి అక్కడే ఇంప్లిమెంట్ చేయలేరు తెలంగాణలో వచ్చి ఏం చేస్తారని అంటున్నారు దానిట్లా చూడవచ్చు ఐదు వందలకే సిలిండర్ అనేటువంటి కార్యక్రమం రాజస్థాన్లో అమలవుతుంది ఐదు వందలకే సిలిండర్ అనేటువంటి కార్యక్రమం ఛత్తీస్గఢ్లో అమలవుతుంది ఐదు వందలకే సిలిండర్ అనేటువంటి కార్యక్రమం కర్ణాటకలో అమలవుతుంది ఇప్పుడు మీరు అటర్లీ ఫెయిల్ అయినారనేటువంటి మాట హరీష్ రావు గారు పదే పదే చెప్పింది చెప్తూ చెప్పకుండా చర చరివిత చరణంగా రోజు అదే ఎందుకంటే కొన్ని నేను అన్నది ఈరోజు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు రోజు ఇదే డబ్బా కొడతా ఉన్నాయి మా పిసిసి అధ్యక్షుడు ఛాలెంజ్ చేశాడు మా మేనిఫెస్టో కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను కాబట్టి మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా నేను మూడు రోజులు మేనిఫెస్టోలో నేను ఉన్నాను కాబట్టి ఈ అంశాలను చర్చించాం మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు కూడా హరీష్ రావు గారికి చెప్పారు మేము ఇక్కడ నుంచి మిమ్మలను కొంతమంది పాత్రికేయులను ఇక్కడ నుంచి తీసుకెళ్తాం కర్ణాటకలో ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలు ఏ గ్యారెంటీ ఫెయిల్ అయింది అనేటువంటి విషయం మీరు చూపించండి చెప్పండి ఇక్కడ చెప్పడం కాదు పోయి పక్క రాష్ట్రమే కదా ఐదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాష్ట్రం కదా అక్కడికి వెళ్ళి మీరు చూడండి జరుగుతున్నాయా జరుగుతలేవు రోజు ఏదైనా బహిరంగ సభలో జరుగుతలేవు జరుగుతలేవు అని చెప్పడం అది కరెక్ట్ కాదు మీరు వెళ్ళి అక్కడ చూసి తెలుసుకొని చెప్పండి ప్రజలకు అనేటువంటి విషయం ఎందుకంటే హరీష్ రావు గారు నాకు మంచి మిత్రుడే కానీ బాగా మాట్లాడతాడు తప్పులను ఎట్లా ఒప్పించాలనేది ప్రదే పదే అంశాన్ని చెప్తూనే ఉంటాడు కాబట్టి ఈ విషయం వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు పోయి చూడండి అని చెప్తారు ఇప్పుడు సోనియా గాంధీ సభ తర్వాత నిజా ప్రధానంగా నిజాంబా ఉమ్మడి నిజాంబా జిల్లాకు సంబంధించి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్నాడు అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎట్లా ఉంది అసలు కాంపిటీషన్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మహా సముద్రం కాంగ్రెస్ పార్టీలో చ ప్రజాస్వామ్యం బాగా ఉంటుంది ఇందులో ఇవాళ పోటీ ఉన్నదంటే కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ ఉన్నట్టే కదా ఒక చిన్న ఉదాహరణ చెప్తా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పన్నెండు మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు పన్నెండు మంది కాక ఇంకా ఇద్దరు పేర్లు అదనంగా పద్నాలుగు మంది పేర్లు వచ్చాయి వాళ్ళ దగ్గర స్క్రీనింగ్ కమిటీ వాళ్ళ దగ్గర టికెట్ ఎవరికి వస్తుంది అనేది కాదు ప్రజలు రేపు జరిగే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తామనేటువంటి విషయం చెప్తాం ఇప్పుడు నేను ఉదాహరణకు నేను రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేశాను ఇప్పుడు మళ్ళీ యాస్ప్రెంట్ నేను ఇక్కడ నాకు టికెట్ వచ్చినా లేక ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళని గెలిపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు అనుకుంటున్నారు అది తీసుకుంటారు తప్పకుండా నిజామాబాద్ నియోజకవర్గంలో అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇప్పుడు ఆశాభావులతో ఇబ్బంది అయ్యేమైన అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకు సీటు రాలేదని చెప్పి నష్టం జరిగే ఉంది పార్టీకి ఏమైనా అవకాశాలున్నాయి గతంలో కూడా చాలామంది ఆశావాహులు అప్లికేషన్ పెట్టుకున్నారు కొంతమంది నిలబడ్డారు రిజల్ట్ ఏమొచ్చిందో మీరే చెప్పాలి అది నాకు కానీ ఈసారి ప్రజలు మాత్రం మంచి ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది మా ఆరు గ్యారంటీలు ప్రజలు ఈరోజు ఒప్పుకుంటున్నారు ఆ ఆరు గ్యారంటీల ద్వారా ప్రజలు ఇవల్ల మేము ప్రజలకు ఇవాళ మేము ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారెంటీ అయినా అమలు చేసి తీరుతామనేటువంటి విషయాన్ని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ గతంలో కూడా కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన తీసుకున్న నిర్ణయం ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఉచిత కరెంటు కానీ ఇవన్నీ అమలు చేసినటువంటి విషయం ఈరోజు ప్రజ ప్రజలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు హౌసింగ్ స్కీమ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ సభ్యుడుగా రెండు పర్యాయాలు ఉన్నా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నా చైర్మన్గా ఉన్నా మేము దాన్ని ప్రజల దగ్గర ఈరోజు అంత సార్ మీరు అప్పుడు ఇచ్చినటువంటి ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ఆ రోజు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చినటువంటిది కానీ ఒక ఒక మాట చెప్తా మీరు దీన్ని రికార్డ్ చేయండి సిరికొండ మండలంలో ముషీర్ నగర్ అనేటువంటి గ్రామంలో మూడు వందల ఎనభై ఇండ్లు ఉన్నాయి దాంట్లో డెబ్బై నాలుగు శాతం గిరిజనులు ఉంటారు ఇరవై ఆరు శాతం బీసీలు ఉంటారు దాంట్లో వందకు వంద శాతం అక్కడ కట్టినటువంటి మూడు వందల ఎనభై నాలుగు మంది ఇండ్లుంటే మూడు వందల ఎనభై నాలుగు ఇండ్లు అదనంగా కట్టినాం మేము మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి ఇది మా ఘనత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏదైతే చెప్తుందో అది అమలు చేస్తుంది విషయం నిజామాబాద్ అర్భంలో మిస్టర్ క్లీన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను ఆయనను కాదని లేను సెంట్రల్ లైట్ పెట్టి డివైడర్ పెట్టంగానే అభివృద్ధి ఒక్క వర్షం పెడితే నెహ్రూ పార్క్ నుంచి మాలాపల్లి దాకా మట్టి నీళ్ళల్లో ప్రయాణం పత్రిక వాళ్ళు మిలి మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రయాణం చేస్తారు అక్కడ స్లమ్ ఏరియాలలో పోయి చూడండి ఇలా స్లమ్ ఏరియా నిజామాబాద్ చుట్టూ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో ఏం పరిస్థితి ఉంది ఇది వాస్తవం కాదా దళిత బంధు బీసీ బంధు ఇచ్చి వాళ్ళకు వాళ్ళకు కొట్లాటలు పెట్టినటువంటి పరిస్థితి వాస్తవం కాదా ఇవన్నీ ఎవరు జవాబు చెప్పాలి మీరు ఖాళీ ప్రజలను చూసుకొని మురు మురు మురవడం కాదు నిన్నటి మీటింగ్ చూసుకొని మురవడం కాదు మీరు కేసీఆర్ గారు ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఎన్ని వాగ్దానాలు అమలు చేయనే అయినాయో అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు వంద వాగ్దానాలు చేశాడు పది వాగ్దానాలు పూర్తి కాలే ఇంకోటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఎన్ని ప్లేసుల్లో జెండా గర నిజామాబాద్ ఐదు శాసనసభ నియోజకవర్గాలున్నాయి మొత్తం తొమ్మిది నేను మొత్తం పాత నిజామాబాద్ జిల్లాలో పాత నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలున్నాయి నిజామాబాద్ జిల్లాలో మీకు ఒకసారి చరిత్ర చెప్తా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి వెలివేసిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ పేరు మీద తొమ్మిదికి తొమ్మిది సీట్లు గెలిచారు అంత మంచి ప్రజలు ఇక్కడ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద తెలుగుదేశం ఎన్టీ రామారావు వస్తే ఆయనకు తొమ్మిదికి తొమ్మిది సీట్లు గెలిపించారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో తొమ్మిదికి తొమ్మిది ఆరు కాంగ్రెస్ మూడు టీఆర్ఎస్ గెలిపించరు మొన్న తొమ్మిదికి తొమ్మిది టీఆర్ఎస్ గెలిపించరు ఎనిమిది గెలిపించి ఒకటి కాంగ్రెస్ గెలిపించరు గెలిచిన వాడు కూడా టీఆర్ఎస్లకు వెళ్ళిండు ఈసారి తొమ్మిదికి తొమ్మిది నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుస్తుంది మీరు విస్తుపోతారు ప్రజల నాడిని గిట్ట మీరు కరెక్ట్గా పసిగట్టే వాళ్ళు ఉంటే ప్రజలు ఇలా ఏమనుకుంటున్నారు అనేది రేపు ఓట్లు పడ్డ తర్వాత డబ్బులు దర్శనంగా తెలుస్తుంది తప్పకుండా మాకు విశ్వాసం ఉంది తొమ్మిది సీట్లు గెలుస్తాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సోనియా గాంధీ చేసిన వాగ్దానాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయనుందని చెప్పి తాహర్బే నందన్ గారు అయితే చెబుతున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు టీవీ నిజామాబాద్ నుండి